ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే వీరిదే. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో మేషరాశి వారి జీవితంలో ఊహించని అదృష్టం వరించబోతుంది. డిసెంబర్ 23న వచ్చే ముక్కోటి ఏకాదశి తర్వాత ఈ రాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అనుకూలమైన గ్రహ సంచారం వలన వీరి జీవితంలో ఊహించని పరిణామాలను ఎదుర్కోబోతున్నారు. ముక్కోటి ఏకాదశి తర్వాత మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందుతారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహ సంచారం వలన అదృష్ట యోగం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు వ్యాపారం పట్ల పూర్తి అవగాహన తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రారంభించడం మంచిది. ముఖ్యమైన విషయాలలో అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవటం మంచిది. చేతి వృత్తి పని వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. దీని వలన వృత్తి సంఘాలలో మంచి పేరు వస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో, వ్యాపార అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి తగిన ప్రణాళికను మార్చుతూ ఉండటం వలన మంచి అభివృద్ధిని పొందుతారు. వ్యాపార రహస్యాలను ఇతరులకు చెప్పకుండా ఉండటమే మంచిది. ఎప్పటినుంచో గృహాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. భూమి లేదా మంచి ఫ్లాట్ ను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరి ఆదాయం డబుల్ అవుతుంది అని చెప్పవచ్చు. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. బ్యాంక్ లోన్ల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు. అలాగే ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ ప్రయాణాల వలన మీరు ఎంతగానో లాభపడతారని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఈ సమయంలో కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడటం వలన మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవటం వలన మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడటం అంత మంచిది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయటం వలన పై అధికారుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు. మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రాన్స్ఫర్ పొందిన ప్రదేశంలో నూతన వ్యక్తుల పరిచయం వలన మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయని చెప్పవచ్చు. దీని వలన మీ భవిష్యత్తుకు మంచి పునాది కూడా ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు అనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో చర్మ సమస్యలు వంటివి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్మ సమస్యలు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి యోగా వ్యాయామం చేయటం వలన ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించడం మంచిది. మీరు చేసే ప్రతి పనిలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ప్రారంభించిన పనులు అన్నింటిలో మంచి విజయాన్ని అందుకుంటారు. దీని వలన మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విదేశాలలో చదువుకోవాలని ప్రయత్నించే వారు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చినట్లయితే ఈ సమయంలో మీ చేతికి అందుతాయని చెప్పవచ్చు. అనేక మార్గాలలో ఆదాయం రావటం వలన ఆర్థికంగా నిలదొక్కుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ సమయంలో ఏకాగ్రతతో చదివినట్లయితే అనుకున్న ఫలితాలను పొందుతారు. ప్రవేశ పరీక్షలు రాసేవారు కూడా ఈ సమయంలో అనుకున్న యూనివర్సిటీలో సీటును పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. బెట్టింగ్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్, లాటరీ, జూతం వంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించడం మంచిది. జీవితంలో స్థిరపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యవసాయ రంగం చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకు పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి. పంటల వలన విపరీతమైన లాభం వస్తుంది. కూరగాయలు, పండ్లు, చేపలు, రొయ్యలు, పెంపకదారులు అందరూ కూడా ధనాదాయాన్ని పొందుతారు. వ్యవసాయ రంగంలో కాయగూరల వ్యాపారం చేసినా, పండ్ల వ్యాపారం చేసినా, చేపల చెరువులో, రొయ్యల చెరువుల్లో చేసినా సరే బ్రహ్మాండంగా డబ్బులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో బ్రహ్మాండమైన ఫలితాలను పొందుతారు.
ప్రోత్సాహకరమైన లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ చేసేవారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ చేసేవారు కోట్లు గడిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చిట్ ఫండ్స్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండి మంచి లాభాలు వస్తాయి. క్రీడాకారులు, నటీనటులు, టీవీ, సినిమా రంగంలోని వారికి మంచి ఆఫర్స్ వస్తాయి. వైవాహిక జీవితంలో సఖ్యత ఉంటుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకుని ప్రవర్తించడం వలన ఎటువంటి మనస్పర్ధలు, విభేదాలు లేకుండా సంతోషంగా జీవించగలుగుతారు. మీరు ప్రేమించిన వ్యక్తులతో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. సంతోషంగా సమయాన్ని గడుపుతారు. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. కుటుంబ వ్యవహారాలలో ప్రశాంతతను పొందుతారు. కుటుంబానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను పాటిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ముఖ్యంగా మీతో మంచిగా మాట్లాడుతూనే వెనక గోతులు తవ్వే వ్యక్తులు ఉంటారు. కనుక అలాంటి వారిని గ్రహించి జాగ్రత్తగా ఉండటం మంచిది. తోబట్టువులతో మాట్లాడేటప్పుడు వేరే వ్యక్తితో మధ్యవర్తిత్వంగా మాట్లాడటం చేయించకుండా ఉంటే మంచిది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే తోబట్టువులతో కూర్చుని పరిష్కరించుకోవటం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మూడో వ్యక్తి జోక్యం వలన సమస్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు ముఖ్యంగా ప్రత్యర్థులను విమర్శించడం వంటివి చేయకుండా ఉండటం మంచిది. దీని వలన ప్రజలలో ఆదరణ తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి మహాశివునికి తేనెతో అభిషేకం చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. వీలైనప్పుడు ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే విశేషమైన ఫలితాలను పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని సింధూరంతో అర్చించి తమలపాకుమాలను సమర్పించినట్లయితే చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయంలో పులిహోరను ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే శుక్రగ్రహం యొక్క అనుకూలత వలన మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సిరి సంపదలను పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే సోమవారం రోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వీలైనప్పుడు శుక్రగ్రహ స్తోత్రం చదువుకోవటం వలన వీరికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మంగళవారం లేదా శుక్రవారం రోజు ఇంట్లో ధూపం వేసి 21 తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధము మరియు కుంకుమతో బొట్లు పెట్టి వాటితో గుమ్మానికి తోరణాలుగా కట్టినట్లయితే మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఈ విధంగా 11 వారాలు చేసినట్లయితే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వీలైనప్పుడు పేదలకు అన్నదానం చేయటం వలన పుణ్యకర్మలను పొందుతారు. సో చూసారు కదండి, ముక్కోటి ఏకాదశి తర్వాత మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందుతారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.